గుంటూరు జిల్లా లాల్పురంలోని ఏఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు ఉదయం 11 గంటలకు విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జేడి లక్ష్మీనారాయణ, రామ్మోహన్ రావు తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు జేయువి సుబ్రహ్మణ్యం తెలిపారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ 14 సంవత్సరాల క్రితం ప్రారంభించామని, అప్పటి నుంచి పేద విద్యార్థుల్ని గుర్తించి వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం 2.1 కోటి స్కాలర్షిప్ ఇస్తామని వివరించారు. వీటి కోసం 1500 అప్లికేషన్లు వచ్చాయని, అందులో 1100 మందికి స్కాలర్షిప్లు ఇవ్వనున్నామన్నారు. కరోనా టైంలో కూడా స్కాలర్షిప్లు అందించామని తెలిపారు. 5 సంవత్సరాలుగాను ఎక్కడ కూడా అంటే 2 కోట్లకు తగ్గకుండాను, 1000 మందికి విద్యార్థులకు తగ్గకుండా గత 5 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాంలో ఇప్పటివరకు ఆప్త 15 కోట్లు భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో. అలాగా మాకు 1500 మంది అప్లికేషన్లు వస్తే దాంట్లో ఇప్పుడు 1150 మందికి మేము రేపు ఇక్కడ ఏఎస్ఆర్ కన్వెన్షన్ గుంటూరులో ఈ స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ని రేపు చేస్తున్నాం. దానికి ముఖ్య అతిథులుగా రామ్మోహన్ రావు గారు, ఐఏఎస్ అండ్ రిటైర్డ్ ఐఏఎస్ అండ్ సిఎస్గా కూడా చేశారు తమిళనాడులో, అలాగే మన జేడి లక్ష్మీనారాయణ గారు, ఆయన కూడా మీకు రిటైర్డ్ ఐపీఎస్ తెలుసు కదా, ఆయనతో పాటు మంగబాబు గారు, అలాగే సతీష్ ఇంజనీరింగ్ సెక్టర్లో ఆయన, తర్వాత చైతన్య మురళి గారు అని చెప్పి ఎక్సైజ్ సూపరింటెండెంట్, వీరందరూ మాకు అతిథులుగా వస్తున్నారు. వారితో పాటు ఆప్తాకి ఎంతో అండదండలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ముఖ్యులంతా రేపు ఇక్కడ హాజరవుతారు. దీనిలో మీరందరూ కూడా మేము చేస్తున్న ఈ నోబుల్ కాజ్ ఒకరోజు 2 రోజులు కాదు, ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. స్థిరంగా ఎలాంటి అవాంతరాలు వచ్చినా, కోవిడ్ వచ్చినా సరే మా స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ఆగలేదు. ఏదో విధంగా ఎలాంటి పరిస్థితులు అయినా మేము అందరికీ చక్కగా ఇవి అందించాం. ఇంతేకాకుండా వైద్య రంగంలో తెలుగు రాష్ట్రాలలో మేము దగ్గరగా 45 మెడికల్ క్యాంపులు, ఫ్రీ మెడికల్ క్యాంప్స్, పూర్తి ఎండ్ టు ఎండ్ సర్వీస్ లాగా, ఏదో మెడికల్ క్యాంపు హాస్పిటల్ వాళ్ళు కండక్ట్ చేసిన విధంగా కాకుండా, చక్కటి వాళ్ళకి అన్ని రకాల టెస్టింగులతో సహా వాటిని ఆ మెడికల్ క్యాంపుల్లో రూరల్ ఏరియాల్లో, ఆదిలాబాద్ లంబాడి తండలో చేస్తే, లాస్ట్ ఇయర్ పోయి పెంచలకోన నెల్లూరులో కొండల్లో చేసాం, అలాగే జరుగువానిపాలెంలో లంక గ్రామాలకు వెళ్ళి చేస్తాం, అలాగే ఉద్దానం సమస్య ఫస్ట్ టైం అసలు ఆప్తా డాక్టర్లు ఫైండ్ చేసే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు హార్వర్డ్స్ వచ్చినప్పుడు. అది ఒకరోజుది కాదు, ఇట్లాగా 2014 నుంచి కూడా ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపులు మేము కండక్ట్ చేస్తూనే ఉన్నాం. దీంతోపాటుగా పిల్లలకి ఇక్కడి నుంచి వచ్చేవారికి H1 ప్రోగ్రామ్ మీద వస్తుంటే ఉద్యోగాలకి అక్కడ మేము మా హెల్ప్ అంతా చేస్తూ ఉంటాం. అలాగే స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకు వచ్చే సమస్యలన్నిటికి కూడా మేము హెల్ప్ చేస్తాం. అమెరికాలో ఎవరికైనా ఇక్కడ అలాంటి గైడెన్స్ కావాల్సి వచ్చినా స్టూడెంట్స్కి కావాల్సిన గైడెన్స్లు ఇస్తూ ఉన్నాం, ఉద్యోగాల మీద వచ్చేవారికి గైడెన్స్లు ఇస్తూ ఉన్నాం, ఇంకా ఇతరత్ర ఇక్కడ ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కార్యక్రమం కింద బాగా ఉన్నతిగా ఉన్నటువంటి, బాగా స్పోర్ట్స్లో రాణించిన వారు, వాళ్ళ ఆర్థిక అవసరాలను కూడా మేము చాలామందికి తీర్చాం. ఈ 2 సంవత్సరాల్లోనే 13 మందికి చేసాం. ఒక ఎగ్జాంపుల్, గుంటూరు వాస్తవ్యుడే రవి నిశంకర్రావుని మేము 3 సార్లు స్పాన్సర్ చేసాం, అటు మిస్టర్ వరల్డ్కి, మిస్టర్ ఏషియాకి, మిస్టర్ వరల్డ్కి కూడా స్పాన్సర్ చేసాం. మిస్టర్ ఇండియాలోనూ మిస్టర్ ఏషియాలోనూ గోల్డ్ తెచ్చితే మిస్టర్ వరల్డ్కి అతను కాంస్య పథకం తెచ్చాడు, మన గుంటూరు వాస్తవ్యుడే. సో అలాగా ఇలా వాళ్ళ ఫాదర్ లారీ డ్రైవర్, అట్లాగా ఎవరైతే ఆ పరిస్థితులు వాళ్ళకి సహకరించట్లేదో మా వంతు సాయంగా మేము అవన్నిటినీ హెల్ప్ చేస్తూ వచ్చాం. మేము ఒక సెమీ గవర్నమెంట్ లాగా చక్కగా ఎంత కుదిరితే అంత వీళ్ళకి సాయం చేయాలి అన్నదే ఆప్తా యొక్క లక్ష్యం. అలాగని గవర్నమెంట్లాగా మనం పోటీపడి చేసేది కాదు. అనేక సేవా సంస్థలు ఉన్నాయి, వారి వారి పద్ధతుల్లో వాళ్ళు చేసినట్టు మాకు ఒక మంచి లక్ష్యంతో సేవనే ముఖ్యంగా పెట్టుకొని మేమంతా చదువుకొని బాగున్నాం. అలాగే మా 5000 కుటుంబాలు మాకు అండగా ఉన్నాయి. ఎంతోమంది
దగ్గర దగ్గర ఆప్తా ఇంత సుస్థిరంగా ఉండడానికి ఎంతోమంది వాలంటీర్లు కష్టపడతారు, దాతలు ఉన్నారు. ఈ చక్కటి కార్యక్రమాలను చేయడం వల్ల మాకు కూడా ఆప్తా అనే సంస్థకి చారిటీ నావిగేటర్ అనే సర్టిఫికేషన్ ఉంటుంది. అలాగే గైడ్ స్టార్ అని ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. వరల్డ్ వైడ్ ఇవన్నిటినీ మీకు ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఎలాగో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత, ట్రాన్స్పరెన్సీ కానీ ఫైనాన్షియల్ ఫ్లో కానీ అంతా చూసిన తర్వాత ఆ సర్టిఫికేషన్స్ ఇస్తారు. ఆప్తాకి గత 4 సంవత్సరాలుగా ప్లాటినం ఉంది, అంటే ఆల్ 5-స్టార్ రేటింగ్ ఉంది. ఎందుకు అంటే చాలా, ఈవెన్ అమెరికాలో కూడా చాలా సంస్థలు 50% మాత్రమే సర్వీస్కి వెళ్తాయి, మేము 98.5 98.5% టోటల్ సర్వీస్కి వెళ్తుంది, 1.5 అడ్మిన్ కాస్ట్. అంటే మా వాలంటీర్లు మేము చేసే ప్రతి ఒక్కరూ వారి వారి ఖర్చులు ఆప్తా నుంచి తీసుకోరు. అంటే మేము ఏం చేసినా ఆఖరికి ఒక చిన్న భోజనం చేసినా సరే అది మేము ఆప్తా నుంచి తీసుకుంటాం. ప్రయాణం కానీ ఏలాంటి ఖర్చులు మేము ఆప్తా నుంచి వాడకుండా మేమంతా రియల్గా వాలంటీర్ ఫోర్స్ని బిల్డ్ చేసి, అలాగా కోవిడ్ టైంలో దగ్గర దగ్గరగా 1 కోటి రూపాయలు మేము మన తెలుగు రాష్ట్రాల్లో చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ని అన్నిటినీ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఆక్సిజన్ సిలిండర్ల కోసం చిరంజీవి గారు పెట్టిన ప్రోగ్రాంలో 35 లాక్స్ చిరంజీవి గారికి ఇచ్చి, ఎందుకంటే ఆక్సిజన్ సిలిండర్స్ అప్పుడు చాలా ఇంపార్టెంట్, చిరంజీవి గారికి ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ కోవిడ్ కిట్లు, తర్వాత పల్స్ ఆక్సిమీటర్లు, థర్మామీటర్లు ఊరూరు తిరిగి పంచాం. అలా కోవిడ్ టైంలో కూడా మంచి డాక్టర్ సపోర్ట్స్ని పెట్టి చేసామన్నమాట. అందరూ చేస్తే బాగుంటుంది. అలాగే మీరు ఇలాంటి ఉన్నతంగా మేము స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి ఈ సేవని మీడియా ద్వారా 10 మందికి తెలిసి దీన్ని చక్కగా వాడుకోవాలి అనే మా ప్రయత్నాన్ని మీరు అందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. నేను శ్రీనివాస్ జుట్ట, ఆప్తా జాబ్స్కి కంపెనీకి చైర్పర్సన్ అండి. సో మనకి యుఎస్లో ఎవరికైతే జాబ్స్ కావాలి, కొంతమంది వచ్చి అక్కడికి వచ్చి హౌస్ వైఫ్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎంఎస్సి ఎంటెక్ చేసి కూడా వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి జాబ్స్ లేకపోవటం వల్ల, సో వీఆర్ ట్రైనింగ్ అనమాట ఆప్తా ద్వారా వీఆర్ గివింగ్ ది గైడ్ లైన్స్, వర్చువల్ జాబ్ ఫేర్స్ కండక్ట్ చేసి ఈ లాస్ట్ 2 ఇయర్స్ మన ఆప్తా జేజేబి గారి ఆధ్వర్యంలో ఈ లాస్ట్ 2 ఇయర్స్ వీఆర్ కండక్టెడ్ ఆల్మోస్ట్ 12 జాబ్ ఫేర్స్, మంత్లీ వైజ్ జాబ్ ఫేర్స్ కండక్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి, ఈవెన్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఓపీటీ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళందరికీ ఎలా జాబ్స్, ఏ రకంగా వాళ్ళకి హెల్ప్ కావాలి, ఎట్లా మేము వర్చువల్ జాబ్ ఫేర్లో వాళ్ళకి ట్రైనింగ్స్ అలా ఎట్లా తీసుకోవాలి, ట్రైనింగ్స్ అన్ని గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళకి ఎంటర్ప్రైనర్స్ వాళ్ళు కల్పించి వాళ్ళకి తగిన విధంగా ఉద్యోగాలు కల్పించడం జరిగేదండి. ఈ ఆప్తా నెక్స్ట్ జెన్ సర్వీస్ కూడా పిల్లలకి వాళ్ళకి ఏ రకంగా ఏ విధంగా వాళ్ళ ఫ్యూచర్ ఇంజనీరింగ్కి వెళ్ళాలా, లేదంటే మెడికల్ సర్వీసెస్కి వెళ్ళాలా, లేదంటే లాయర్కి వెళ్ళాలా, సో ఇట్లాంటివన్నీ వాళ్ళకి కావాల్సిన విధంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్, వాళ్ళకి చెస్ కాంపిటీషన్స్ ఇవన్నీ ఆప్తా ద్వారా వాళ్ళకి ట్రైనింగ్స్ అవన్నీ మేము కల్పించడం జరిగిందండి ఈ 2 ఇయర్స్. సో ఆప్తా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ వాళ్ళు, యుఎస్ ఎకానమీ ఏంటంటే మనకి మార్కెట్ ఎకానమీ అండ్ క్యాపిటల్ ఎకానమీ. సో వాళ్ళకి షేర్స్ కూడా ఎలా, ఒక వాళ్ళు ఎలా షేర్స్ని కొనుక్కోవాలి, ఎలా రీసెర్చ్ చేయాలి, వాటి గురించి అవగాహన అంతా మేము ఆప్తా ద్వారా కల్పించడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా సంస్థలో ఆప్తా సంస్థ స్త్రీధనం అని, స్త్రీ ఉమెన్ ఎంపవర్మెంట్ అని, రైతు బంధు అని, ఆప్తా రైతు బంధు అని, ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా ఆప్తులందరికీ మేము చాలా దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఈ ఇలాగే మాకు సహాయం అందుతుందని మీడియా ద్వారా నేను ఆశిస్తున్నాను. మాకు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటూ ఉంటారు, ఉమెన్ చాలా చేయాలి, ముందరికి రావాలి, ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబం అంతా కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామంది చాలా చెప్తూ ఉంటారు. కానీ నేను అంటే మేము చదువుకొని బయటకు వచ్చిన తర్వాత అదేదో నేను నేర్చుకున్నాను, నేను చదువుకున్నాను కాబట్టి నా కుటుంబాన్ని ఎలా పైకి తీసుకురావాలా అని. అలాగే ఆప్తుల్లో చాలామంది సహాయం లేక, ఉమెన్ చదువుకోక వాళ్ళ కుటుంబాలన్నీ వెనకబడి ఉన్న విషయాలు ఎన్నో చూసాం మనం. కానీ మా ఆప్తా సంస్థ వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి కొన్ని సందర్భాల్లో, కోవిడ్ సందర్భాల్లో కూడా చేయలేని సిచ్యువేషన్స్లో కూడా ఆప్తా సంస్థ ముందరకు వచ్చి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఎన్నో జాబులు కల్పించి వాళ్ళందరి కనెక్టివిటీ పెంచి వాళ్ళందరూ ఇప్పుడు స్మాల్ బిజినెస్ కూడా చేసుకునే పరిస్థితిని, వాళ్ళందరూ అంత వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వటం కూడా మేము చూసామండి, కళ్ళారా చూసాము.
ఆఫ్టర్ సంస్థ ఉమెన్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. అలాగే నేను కొన్ని ప్రోగ్రామ్స్లో కూడా మా ఆఫ్టర్ సంస్థ ద్వారా నేను పార్టిసిపేట్ చేశానండి. అది రైతు బంధు, అది రీసెంట్గా నూజివిల్లో చేశాము. రైతులకి, చిన్న చిన్న రైతులకి, సన్నకారు రైతులకి ఎలా హెల్ప్ చేయాలి మా ప్రోగ్రామ్స్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర సజెషన్స్ మేము కూడా తీసుకొని మా ప్రోగ్రామ్స్ కూడా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి అనే సంస్థ అనే ప్లాన్స్ కూడా మేము చేస్తూ ఉన్నాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మా ఆప్టా సంస్థ ద్వారా ఎన్నో అందరికీ చేకూరాలని మేము ఆశిస్తూ ఉన్నాము. దానికి మీ సహకారం కావాలి. ఇంకొక విషయం అండి, ఆప్తా అన్నీ మంచి పనులతో పాటు అప్పుడప్పుడు అమెరికాలో ఈ మధ్య బాగా జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బందులు పడేవాళ్ళతో వాటన్నిటిని కూడా మేము హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల ఇలాంటి దుస్థితులు జరిగిన రోజున కూడా ఆప్తా ఎమర్జెన్సీ సర్వీస్ అనేది అక్కడి నుంచి మన పంపించాల్సి వచ్చినప్పుడు కానీ, లేకపోతే అక్కడ వాళ్ళు ఈ కార్యక్రమాలు జరుపుకోలేని పరిస్థితుల్లో కూడా మేము ఎన్నో విధాలుగా అలాంటి సాయం చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. అందులో ఏదన్నా అనుమానాస్పదంగా ఉంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. మేము అలాంటి ఆఫీసర్లు అందరితోనూ మాట్లాడి, ఇండియన్ ఎంబసీతో మాట్లాడి, తర్వాత యుఎస్ దీంతో కాంటాక్ట్స్ చేసి ఆ ఫెడరల్ సర్వీసెస్ ద్వారా త్వరగా ఇక్కడికి పంపించే ఏర్పాట్లు కూడా చాలాసార్లు చేశాము. కనీసం ఈ 6-7 ఏళ్లలో 30 సార్లన్నా చేసి ఉంటాం సుమారుగా మన అలాంటిది. తర్వాత ఒక్కొక్కసారి అనుకోకుండా ఫ్యామిలీ అస్తగస్తం అయిపోతుంది, వారికి ఎంతవరకు కుదిరిన వారికి. అందుట్లో మా మెంబర్లకు అయితే మాత్రం వాళ్ళ కోసం మళ్ళీ స్పెషల్గా ఫండ్ రైజ్ చేసి వాళ్ళకి ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తాం. ఎవరికైనా డౌట్ క్వశ్చన్స్ ఏమన్నా ఏమండి? ఎవ్రీ ఇయర్ అండి. ఓకే, కాదండి, మేము 10th నుంచే ఇస్తామండి. ఎందుకంటే స్కూలింగ్ అన్ని చోట్ల ఫ్రీ కదా, వాళ్ళకేం ఖర్చులు కూడా ఉండవు కదా. 10th తర్వాత ఇంటర్మీడియట్, ఇంజనీరింగు, అలాగే ప్రొఫెషనల్ కోర్సెస్, MBBS కూడా. గొప్ప విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాల్లో మా మెడికల్ క్యాంపుల్లో చాలాసార్లు ఇక్కడ చదువుకొని మన స్కాలర్షిప్ ద్వారా తీసుకొని అయిన డాక్టర్లు వచ్చి మన మెడికల్ క్యాంపుల్లో సర్వీస్ చేశారు. అలాగే ఇక్కడ ఇలాగ చాలాసార్లు తీసుకొని మళ్ళీ అమెరికా వచ్చి అమెరికాలో జాబ్ సంపాదించుకొని మళ్ళీ మన మెంబర్లలో జాయిన్ అయిపోయారు. మనది ఆప్తా వెబ్సైట్ ఉందండి, మీకు ఇచ్చిన ప్రతి వాళ్ళకి ఆ వెబ్సైట్ నేమ్ డీటెయిల్స్ ఉన్నాయి. మన దేంట్లో అంటే మేము మెంబర్ ద్వారా, ఉదాహరణకి మీది గుంటూరు అనుకోండి, గుంటూరులో ఉన్న మెంబర్లని కాంటాక్ట్ చేయడం వల్ల ఎక్కువ బలం ఉంటుంది ఆ స్కాలర్షిప్ అవడానికి. ఎందుకంటే ఆ విధంగా మేము ఎక్కువగా, ఎందుకంటే మన మెంబర్ని భాగస్వామి చేయడం, మెంబర్ ఆర్గనైజేషన్గా మూవ్ చేయడం మా లక్ష్యం కూడా. థ్యాంక్ యూ.